ఇక ఊర్లలో తిరుగుతున్న మా నాయకులు కార్యకర్తలతో కూడా విజ్ఞప్తి ప్రజలకు చెప్పండి మారింది పేరు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారి భారత్ రాష్ట్ర సమితి అయింది మన డిఎన్ఏ మారలే మా డిఎన్ఏ మారలేదు మా నాయకుడు మారలేదు మా గుర్తు మారలేదు మా రంగు మారలేదు మా ఎజెండా అంతకంటే మారలేదు తెలంగాణలో మనం చేసిన మంచి పనే దేశంలో చేద్దాం అని అనుకుంటున్నాం అంటే నలుగురు గుజరాత్ వాళ్ళు ఢిల్లీలో చక్రాలు బొంగరాలు తిప్పొచ్చు కానీ తెలంగాణలో తిప్పొద్దా నలుగురు గుజరాత్ వాళ్ళు జాతీయ పార్టీ పెట్టచ్చు కానీ తెలంగాణలో పెట్టద్దా బరాబర్ పెట్టాలి మంచి పనులు తెలంగాణలో జరుగుతున్నట్టు దేశమంతా జరగాలనే సంకల్పంతో ఒక సదాశయంతో ఒక తెలంగాణ బిడ్డగా ఈరోజు కేసీఆర్ గారు మీ ఆశీర్వాదంతో ఢిల్లీతో యుద్ధానికి బయలుదేరిండు కాబట్టి ఢిల్లీకి పోయేటప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఏదో తెలంగాణ పార్టీ వాళ్ళ హే అంటారని చెప్పి భారత్ రాష్ట్ర సమితిని పెట్టి ఒక జాతీయ భావంతో మరి హైదరాబాద్ కేంద్రంగానే మనం ముందుకు పోదామనే ఆలోచనతో మంచి ఆశయంతో రాజకీయాల్లో ఇవాళ వర్గాలుగా కులాలుగా మతాలుగా చిలువలు పలువలు చేసి చిల్లర చిల్లర రాజకీయం చేస్తున్న నాయకులకు బుద్ధి చెప్పేం ఒక మంచి ఆశయంతో రైతులను కేంద్రంగా పెట్టి రైతులకు మంచి జరగాలి తెలంగాణలో వ్యవసాయానికి ఎట్లయితే పెద్దపీట వేసినామో అట్లా జరగాలి తెలంగాణలో బలహీన వర్గాలకు ఎట్లయితే ఈరోజు బలమైన వారిగా తయారు చేసే ఒక మంచి ప్రయత్నం జరుగుతున్నదో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసే ప్రయత్నం జరుగుతున్నదో దేశం మొత్తం జరగాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతూ ఉన్నాం మాకు తెలుసు ఇట్లా పోయేటప్పుడు చాలామంది చిల్లర మల్లరగా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు విమర్శ చేస్తారు మాకు తెలుసు మాకు కొత్త కాదు మాటలు వడుడు కొత్త కాదు విమర్శలు కొత్త కాదు నేను అనేది ఒకటే తెలంగాణ సోదరులకు సోదరిమణులకు చేసే విజ్ఞప్తి ఒకటే ఇద్దరు గుజరాత్ వాళ్ళు జాతీయ పార్టీ నడపచ్చట వాళ్ళకి ఇక్కడ చెప్పులు మోసే బానిసలు ఇక్కడ తిరగచ్చట వాళ్ళకి మనం ఓట్లే అన్నట కానీ మన తెలంగాణ బిడ్డ మీ తెలంగాణ బిడ్డ మీకోసం తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ ఆయన జాతీయ పార్టీ పెడితే వీళ్ళకు వచ్చిన నొప్పి ఏంది వీళ్ళకి వచ్చిన బాధ ఏంది ఇక్కడ ఉండే ప్రతిపక్షాలకు మీ ఆశీర్వాదం ఉంటే ఢిల్లీతో కొట్లాడతాం ఇంకేమంతోనూ కొట్లాడతాం తప్పకుండా మీ ఆశీర్వాదం మాకు ఉంటుందనే విశ్వాసం మాకుంది ఎందుకంటే ఈ 9 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేసిన నాయకుడు ఒక మంచి మనసున్న నాయకుడు కేసీఆర్ గారు ఆయనకు మానవ ఆశీర్వాదంతో పాటు దేవుడి ఆశీర్వాదం కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన ధార్మికుడు అన్ని పనులు కూడా అద్భుతంగా చేసిన నాయకుడు కాబట్టి ఆయనకు మరి మనందరం కూడా అండగా నిలబడి జాతీయ స్థాయిలో కూడా మన వాణిని బలంగా వినిపించే దిశగా ఇది ఎందుకు చెప్తున్నా ప్రత్యేకంగా సిరిసిల్లలో అంటే మా వాళ్ళకు సోలాపూర్తో భివాండితో బాగా సంబంధాలు ఉంటాయి మనం కూడా ఆడికి పోయేది ఉన్నది కాబట్టి మా వాళ్ళందరికీ ముందే చెప్తున్నాను ఎందుకంటే మంచిది మనం పోవాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నా మా పద్మశాలి సోదరులకు ముఖ్యంగా బాగా సంబంధాలు ఆడ సుట్రికాలు బంధుత్వాలు దోస్తాన్లు బాగుంటాయి ఇడికెళ్ళి ఇచ్చుకం పుచ్చుకం కూడా ఉంది ఆడికి అట్లా ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి సూరత్లు ఉన్నారు ఇచ్చల్ కరాంజీలు ఉన్నారు ఇక్కడక్కడ కాదు మానవులు ఆడదాకా విస్తరించున్నారు కాబట్టి కొడకండ్లోళ్ళు కూడా ఉన్నారు అక్కడ మన పద్మశాలి సోదరులు వరంగల్లోళ్ళు పోయి ఆడ జెండా వాతిను సూరత్లో కూడా కాబట్టి ఇక్కడ జరుగుతున్న మంచి పనులు అక్కడ తెలవాలి అక్కడికి వెళ్ళి కూడా మోపు కావాలి నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మా బీజేపీ సోదరులు నిన్న ఒక ఆయన మాట్లాడండి లక్ష్మణ్ గారు అటర్ ఫ్లాప్ అన్నాడు ఏది బీఆర్ఎస్ అటర్ ఫ్లాప్ అంటాడు ఆయన నేను మా లచ్చన్న ఒకటే అడుగుతున్నా నాకు మంచి మిత్రుడు మా లచ్చన్న పాపం మాతో పాటు శాసనసభలో కలిసి పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోయినా కొద్ది ఆగమైపోయింది లచ్చన్న ఒకటే అడుగుతున్నా అన్న మేము అటర్ ఫ్లాప్ అయితే మరి నీ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్న మహారాష్ట్రలో అక్కడ 14 గ్రామాలలో వచ్చి మమ్మల్ని తెలంగాణలో చేర్చుకోమని లొల్లి పెడుతున్నారు అక్కడ 14 ఊళ్ళల్లో వచ్చి మాకు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కరెంటు లేదు కళ్యాణ లక్ష్మి లేదు కేసీఆర్ కిట్టు లేదు మమ్మల్ని కలుపుకోనరని చెప్పి నాందేడ్ జిల్లా సర్పంచ్లతో సహా వచ్చి వాళ్ళు లొల్లి పెడుతున్నారు మరి మీ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో మీ రాయచూరు ఎమ్మెల్యే స్వయంగా చెప్తున్నాడు మాకు వద్దే వద్దు కర్ణాటక మాకు ఇస్తే తెలంగాణ లాంటి స్కీములు ఇవ్వండి తెలంగాణలో ఇచ్చినట్టు 24 గంటల కరెంట్ ఇవ్వండి రైతు బంధు ఇవ్వండి రైతు బీమా ఇవ్వండి లేదంటే సపరేట్గా మా రాయచూరుని తీసుకుపోయి తెలంగాణలో కలపండి అని మీ బీజేపీ ఎమ్మెల్యేనే కుండబద్దలు కొడుతున్నాడు ఎవరు అటర్ ఫ్లాపో ఎవరు సూపర్ హిట్టో భవిష్యత్తు నిర్ణయిస్తుంది దానికి అంత తొందరదులు వచ్చన్న భవిష్యత్తులో ప్రజలే న్యాయ నిర్ణేతలు మీకైనా మాకైనా ఎవరికైనా అల్టిమేట్గా తలరాత రాసేది ప్రజలు వాళ్ళ తీర్పు కోసం ఎదురు చూద్దాం మాకైతే విశ్వాసం ఉంది మా నాయకుడు ఎట్లయితే అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిండో అదే పద్ధతిలో మీరెట్లయితే అనుకుంటున్నారో ఇయ్యాల మీకు కూడా చరిత్ర యాదుకుండాలి ఒకప్పుడు బీజేపీకునే 2 సీట్లు దేశంలో ఇలా 303 నిలుగుతున్నారు ఎప్పటికీ ఏది శాశ్వతం కాదు అదే 303 రివర్స్ అయ్యి మళ్ళీ రెండింటికి కూడా పోవచ్చు కాబట్టి చెప్పలేము లక్ష్మణ్ గారికి అంత అహంకారము అంత విజయగర్వం పనికిరాదనే మాట కూడా మిత్రుడు వారి పెద్దలు వారికి లచ్చన్నకు కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మా సిరిసిల్ల సెస్ వినియోగదారులైన మిత్రులందరికీ కూడా పేరు పేరున మా నాయకులకు కూడా హృదయపూర్వకమైన విజ్ఞప్తి
మంచి అభ్యర్థులు సామాజిక సమతూకాన్ని పాటిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అందరూ కూడా సహకరించి మరి ఎన్నికల్లో మరి అందరూ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎట్లా చూసేది ఏముంది, ఈ దేశంలో ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఇప్పుడు దేశం మొత్తం జరుగుతుంది కదా, ఒకటే కథ. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని దద్దమ్మలు ఏం చేస్తారు, వాళ్ళ వేట కుక్కల లాంటి సంస్థలను ఉసిగొల్పుతారు మా మీదకి. ఎప్పుడో చెప్పినాం కదా, ఇవన్నిటికీ రెడీగా ఉన్నాం. మోడీ బోడీ ఆయన ఈడీ రమ్మను ఏం చేసుకుంటారో చేసుకోమని, మాకేం ఫరక్ కూడా ఉండదు, ఏం చేసుకుంటారో చేసుకోమని. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు, పనికి మాలిన హౌలగాలు చేస్తారా, పనులు తప్ప మేము చేయము. దమ్మున్నోడుంటే ప్రజలకి ఏం చేస్తావో చేయమను. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు ఎందుకే నాకు అర్థం కాదు. నేను ఇస్తా, మోడీ నీయమంట, ఇంకో నీయమంట, ఏం చిల్లర రాజకీయం, ఇది రాజకీయమా? ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే, ఫాల్తు మాటలు, తెల్లారులు ఇస్తే మురుగుడు, విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు. వీళ్ళు మనుషులవే, నాయకులు వీళ్ళేమన్నా. ఏం డ్రగ్స్ ఏంది, ఏం టెస్ట్, డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇస్తా, ఇచ్చినాక చెప్పు తీసి కొడతా, పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా, కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా నాతో అన్నాడు. కాగా నేను ఒకటే అడుగుతున్నా, కాగా నేను కుల్లా అంటున్నా, డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా, ఏం తీసుకోదా, తీసుకుపోమను, నా బొచ్చు కావాలంటే బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాల కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు, నా చెప్పు కాదు. మళ్ళీ అట్లా అంటే అవమాన పరిచిండు, ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్తాను, ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా, అని బుందా ఏం కావాలంటే అది ఇస్తా, కిడ్నీ ఇవ్వడం, కిడ్నీ కూడా ఇస్తా అని పిండకూడదు. ఏం రాజకీయమే ఇది, వానికి ఏమైనా తెలివిందా అసలు, మనిషా పశువా? ఏం చేసినవరా బాయ్, కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు. పిచ్చార్పులు, గావు కేకలు, పెడబొబ్బలు, హౌల మాటలు చెప్పు. ఒక్కడు చెప్పమని ఏం చేసినావు కరీంనగర్? కానీ తీగలగుట కాడ, తీగలగుటపల్లి కాడ కనీసం ఆరోపీ తెచ్చే ముఖం ఉన్నదే ఆయనకు. గది కూడా కాదు. ఏంద్రాబాయ్ అంటే హిందూ. పోనీ టెంపుల్కో 4 పైసలు తెచ్చినవా, కొండగట్ట అంజనకు 4 పైసలు తెచ్చినవా, ఏమ్లాడకు తెచ్చినవా, దేనికి తెచ్చింది చెప్పు? ఇదేంది వెలుగా? గదే అర్థమైంది, రైట్.